ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్ టోలీ చౌకీ ప్రాంతంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్న బజరంగ్ దళ్ మరియు గోరక్ష దళ్ కార్యకర్తలు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ సుభాష్ చందర్, తెలంగాణ గోరక్ష దళ్ కోటి శ్రీధర్ మరియు కాళీ సింగ్లు వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయాన్ని చేరుకున్నారు. అదనపు లోడు అక్రమ ట్రాన్స్పోర్ట్ ఇంకోటి ఏంటంటే పోలీస్ అధికారులు వాటిని పట్టుకున్నారు. ఎక్కడ పెట్టారో తెలియదు. ఆ రోజున మేము అందరం డీసీపీ ఆఫీస్ కు వచ్చాము. ఎప్పుడైతే కేజ్ చేశారో కేజ్ చేసిన వాటిని అవి లేగదుడలు కావచ్చు, ఎడ్లు కావచ్చు, ఆవులు కావచ్చు, ఖచ్చితంగా ఏమంటే గోశాలకు వెళ్ళాలి. రాష్ట్రం లోపల ఎక్కడ పట్టుకున్నా ఆ విధంగా జరుగుతుంది. నేను ఇక్కడికి వచ్చి అడిగాము డీసీపీ గారు, సార్ పట్టుకున్నారు అక్కడ మా వాళ్ళని కొడతామని చెప్పి తల్వార్లు పట్టుకుంటారు, తిరుగుతుర్రు, ఇష్టం వచ్చినట్టు మైకులో వరుదురు, రండి రండి అని చెప్తుండ్రు. మేము చట్ట ప్రకారం పనిచేస్తున్నాం. తెలంగాణలో పల గోరక్ష చట్టం ఉంది, ఆ చట్టం అమలు చేయడం పనిచేస్తున్నాం అంతే. దాని గురించి మేము పనిచేస్తున్నాం. ఇక్కడ ఆ విషయం అడిగాము. ఇప్పుడు డీసీ గారు ఎంతమంది ఏమంటే మేము వాటిని పంపించామని చెప్పారు. మేమందరం ఇక్కడనే ఉన్నాం అందరము. మేము మా కార్యచరణ ప్రకటించాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారులు పిలిచేసి మాట్లాడేమంటే మేము గోశాలకు వాటిని పంపిస్తున్నాము. చట్ట ప్రకారం ఏది ఉంటుందో ఆ విధంగానే పని జరుగుతుంది. మేము చెప్పాము ఒకటే, కోర్టు ద్వారా మాత్రమే గోశాలకు వెళ్ళినాక వాళ్లకు నిజమైన ప్రూఫ్స్ ఉంటే కోర్టుకు వెళ్ళేసి కోర్టు ద్వారా వాళ్ళు తీసుకోవాలి, అప్పటికి న్యాయం ఉంటే. కానీ యాక్చువల్ ఏమంటే తెలంగాణ లోపల ఇది గోవుకు సంబంధించింది పెద్ద మాఫియా రన్నింగ్ అవుతుంది. దీనికి ప్రభుత్వం అండా ఉంటుంది, చాలా యంత్రంగా అనుకూలంగా ఉంటుంది. అందుకేమంటే ఇది కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ చేసిన చాలా మంది ఉన్నారు పెద్దమంటే కదా, వాళ్ళు ఇదే లక్ష్యం కానీ వేరే లక్ష్యంతో పని చేయకొచ్చారు. కాబట్టి మేము తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నాం ఈ విధంగా కొనసాగితే మేము ఎక్కడ అడ్డుకుంటాం, దేనికైనా మేము రెడీ, ఎక్కడ ఆపే ప్రసక్తి లేదు, ఆ విధంగా సిద్ధమంటాం. ఒకటి తెలంగాణ గవర్నమెంట్ తెలుస్తున్నాం, ఎక్క మీకు గోరక్ష చట్టం ఉంది, ఆ చట్టాన్ని కాపాడండి. మీరు కాపాడమంటే చెప్పేసండి, దాన్ని మేము ఆలోచించుకున్నాం. ఇందుకు సంబంధించి డీసీ గారు కూడా చెప్పారు, నేను గోశాలకు పంపిస్తున్నా, ఉన్న ఏవైతున్నాయో లేకపోతే అన్ని గోశాలకు పంపిస్తున్నా అని చెప్పారు. ఇప్పుడు వారి ఆమెతోటే ఇక్కడ నుంచి మేము వెళ్లిపోతున్నాం. ఒకవేళ అవి గోశాలకు వెళ్ళకపోతే నెక్స్ట్ మా కార్యచర్య ఏదంటే మేము ప్రకటిస్తాం. ఆ విధంగా మా కార్యక్రమం నిర్వహిస్తాం, పని కూడా చేస్తాం అంతే.